అండి, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన, ఎదటి వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరున్నారో తనకు ప్రతిపక్షం అని అనద్దు కానివ్వండి, మనము తనకి నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే తను తనకి తనే ముఖ్యమంత్రిగా ఎప్పుడూ తను జీవితకాలం అంతా ఉండాలి అనుకుంటే ఎవరైతే ఆయన్ని ఛాలెంజ్ చేసి, నేను ముఖ్యమంత్రి, నేను కూడా ముఖ్యమంత్రిని అవుతాను, నేను నాకు కూడా అర్హతలు ఉన్నాయి, నేను చేయగలిగిన సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని ఎవరైతే వస్తాడో వాళ్ళ మీద కత్తులు కారాలు నూరుతాడు ఆయన. పైగా ముఖ్యంగా ఆయనకి ఏంటంటే కుడి భుజం ఎడం భుజంలాగా ఒకటేమో మా ఒక మీడియా చక్కటి సపోర్ట్ ఉంది ఆయనకి, ఆయనకంటూ సొంత మీడియా ఉన్నది. ఏది ఎట్లా అయినా సరే, ఏది అయినది కాదు కానట్టుగా చెప్పించటము, కాని దాన్ని అయినట్టుగా చెప్పడానికి ఈ మీడియా చక్కగా బాగా పనిచేస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఆయనకి కోర్టులు ఆ విషయంలో చాలా బాగా పట్టు ఉన్నది కాబట్టి, చాలా మంచి మంచి యంత్రాంగం దానిలో కూడా ఉన్నది కాబట్టి, ఆయనకి మంచి మంచి లాయర్లు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఆయన దూసుకుపోవటమే అనమాట. కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఎందుకు ఇంత చెప్పుకోవాల్సి వస్తున్నదంటే, జగన్మోహన్ రెడ్డిని పట్టుకు సైకో అన్నాడు, సైకో అనిపించాడు అందరి చేతను, తర్వాత ఉన్మాది అన్నాడు, అతన్ని పాతి పెట్టాలన్నాడు, తర్వాత ఆయన ఈ చాలా చాలా రకాలన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అసలు బతకటం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు కూడా మాట్లాడతాడు ఆయన, ఎప్పుడు ఏది మంచి అయినా చెడైనా ఆయన ఏదో ఏ రోజైనా సరే ఏదో ఒకటి ఒక ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రం ఒక్కసారైనా ఒక మాటైనా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డిని తలుచుకుందే ఆయనకి ఆ రోజు నిద్ర రాదు ఆనందం, లేకపోతే ఆ రోజు గడవదు అందం. అట్లాగూ ఇష్టం వచ్చినట్టు మొన్న అమరావతి మునిగిపోతే అమరావతి మునిగింది ఎప్పుడు ఉన్నా మునిగింది అని చెప్పిన వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు లేవా, కడుపుకి ఏం తింటున్నారు లేదు, లేకపోతే ఇంకా ఏదో వాళ్ళ నాలుకలు ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అని మాట్లాడాడు ఆయన. అమరావతి కనుక మునిగింది అని ఎవరన్నా మాట్లాడితే కనుక వాళ్ళని ఇక్కడే పాతి పెడతాను తీసుకొచ్చాను. ఇవన్నీ ఎందుకు మాటలు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడాల్సిన మాటలు కాదు కదా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడాల్సిన మాటలు కావండి, ఒక వయోవృద్ధుడు మాట్లాడాల్సిన మాటలు అంతకంటే కూడా కాదు. కానీ అవి రెండు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎందుకు అంత ద్వేషము కసి పగ మనకి తెలీదు. కానీ ఏంటంటే ఇప్పుడు కూడాను ఈ 100 రోజుల సందర్భంగా, 100 రోజులు నిండినే అనే సందర్భంలో ఆనందోత్సాహాలు ఎక్కువైపోయి ఆయనకి అలవోకగా మాట్లాడే మాటలు అలవాటుతో ఆయన తిరుపతి లడ్డు మీద పడ్డాడు. ఆయన తిరుపతి లడ్డు దాని మీద యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, అది మేము విన్నాము, మేము అన్నీ చూసాము, మాకు అన్నీ తెలుసు అది ఇది అని చెప్పి, అంటే ఏంటంటే దాంతో ఏదో సరదాగా ఇంతకాలంగా ఏదో అనేసిస్తే అందరూ ఊరుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు అని అనుకుంటున్నా, ఎవ్వరు పట్టించుకోలేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు. కానీ ఆయన ఇది బూమరాంగ్ అవుతుంది, ఇంత చండాల వ్యవహారం ఇంత బాగా ఇది ఆయన మెడకి చుట్టుకుంటుందని అనుకోలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక పెద్ద మనిషి ఇట్లాంటి మాట అసలు మాట్లాడకూడదు. నిజంగానే అట్లా ఫ్యాట్ అన్న ప్రసాదాల్లోనో లేకపోతే ఆ లడ్డూల్లోనో ఆయన నిజంగానే అనుకుని ఆ ఫ్యాట్లు అట్లాగూ ఆ కొవ్వు పదార్థాలు యానిమల్కి సంబంధించి జంతువులకు సంబంధించిన కొవ్వులు కలుపుతున్నారు అంటే ఆయన ఇన్వెస్టిగేట్ చేయించి 100 రోజులు అయిపోయినాయి, ఆయనే ఇన్వెస్టిగేట్ చేసి రహస్యంగా చేయించేసి ఇదిగో ఇట్లాగో ఇదిగో దీని రిపోర్ట్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా ఇది ఇది సంగతి ఇలా అని చెప్పి అప్పుడు చెప్తే బాగుండేది. అంతేకాని ఆయన ఏదో అలవోకగా చెప్పేసి చాలా గొప్పగా, అంటే ఏంటంటే హిందూత్వ భావాలు ఉన్న దేశం మన దేశం. ఏకంగా దేవుడి గురించి మాట్లాడితే చాలామంది చాలా రకాలుగా, అమ్మో దేవుడి విషయంలో ఇంత జరిగిపోతుందా, ఇంత అన్యాయం చేశాడా జగన్మోహన్ రెడ్డి అని అంటారు. నిజానికి అతను హిందువు కాదు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన 10 ఇయర్లో ఆదికేశవుల నాయుడు లాగా ఆయన ఎవడో ఒక సారా అమ్ముకునే వ్యాపారం తీసుకొచ్చి అక్కడ చైర్మన్గా పెట్టలేదు కదా, అట్లా పెడితే అసలు ఎంతో అసలు హ్యూమన్ క్రై చేసి పెద్ద లొల్లి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీడియా ఉండనే ఉంది కదా. కానీ ఏంటంటే ఇప్పుడు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని ఎంతమంది అయితే ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా అక్కడ దొరికే అన్నప్రసాదాలు, ఫ్రీ అన్నప్రసాదాలని
ఎక్కువగా చాలా గొప్పగా ప్రేమిస్తారండి. అంతకంటే ఎక్కువగా లడ్డు ప్రసాదాన్ని ఎక్కువగాను ప్రేమిస్తారు జనాలు. ఎందుకంటే ఆ టేస్టే అదొక రకంగా అద్భుతమైన టేస్ట్ ఉంటుందన్నమాట. మేము చెన్నైలో ఉన్నప్పుడు వెంకటనారాయణ రోడ్డు అని అక్కడ చెన్నైలో ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి. ప్రతి శనివారం అక్కడ లడ్డు ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అన్నమాట. నేను కాలేజీ నడిపేదాన్ని, అక్కడ మా స్టాఫ్ను పంపించి అక్కడ నుంచి తెప్పించేదాన్ని, 10-10 లడ్లు తెప్పించేదాన్ని. అంత ఆంబోతులాగా బాగా అంత తినేదాన్ని అనమాట. నేను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా తినేవాళ్ళు అనుకోండి. అయితే అట్లాగే మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో దానికి సడన్గా ఎందుకో ఈ క్రేవింగ్ పట్టుకుంది, లడ్డు తినాలి మమ్మీ, లడ్డు తినాలి మమ్మీ, లడ్డు తిరుపతి లడ్డు అంటే నాకు చాలా ఇష్టంగా ఉందని. ఎవరో వెళ్తుంటే వాళ్ళు ఎవరో వస్తుంది, ఎవరో వెళ్తుంటే ఎవరో దారానో తెప్పించాను. అంతే, ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఏదో పసురు వేత్తి శుశురు వేత్తి వేత్తి గాను రసం పని అంటారు కదా, అంటే ఎవరికైనా అందరికీ కూడా చిన్నపిల్లలని కాదు పెద్ద పిల్లలని కాదు జంతువులు కాదు అని కాదు పాములు కాదు ఏది అందరికీను సంగీతం అనేది చాలా ఇష్టం అవుతుంది అని చెప్పటంలాగా ఈ లడ్డు కూడా అట్లాగే. లడ్డు తినటానికి ఎంతోమంది వెళ్తారండి. అట్లాంటి లడ్డు మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాడో మరి మనకు తెలియదు. అదేమంటే ఇప్పుడు ల్యాబ్కి టెస్టింగ్ జరిగిపోయినాయి. 17 తారీఖున జూలై 17 తారీఖున టెస్టింగ్ పంపించారు, 23 తారీఖున వచ్చినాయి. అక్కడ ఏమీ జరగలేదు, రిపోర్ట్ శుభ్రంగా అన్నీ వచ్చినాయి. కానీ ఏంటంటే అవన్నీ కూడా ఇవన్నీ బయటకు వస్తాయి అని ఆయన తెలుసుకుని ఉండకపోవచ్చు. ఆయన ఊహించి ఉండకపోవచ్చు. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టుగా ఇంతకాలం ఎట్టబడితే తిట్టాము కదా అన్నట్టుగా ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆయన చెప్పే మాటలన్నీ ప్రతిదీ అబద్ధం అని తేలిపోయింది కదా అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక రుజువు సాక్ష్యాలు ఒక ఆధారాలు ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. ఇంకొకటి ఏంటంటే దేశ విదేశాల నుంచి జనాలు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతో రాబడి అసలు ఎంతో గొప్ప మన దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి అన్నిటికంటే అన్ని గుడ్ల కంటే ఇదే ఎక్కువ రాబడి అని అనుకుంటాను నేను. అయితే ఎక్కువైనా తక్కువైనా అన్నిటికంటే ఎక్కువ కదా అది, దానికంటూ ఒక ప్రత్యేకమైన భక్తులు ఉన్నారు, దానికంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. అయితే ఇప్పుడు మొత్తం దేశ విదేశాల్లో ఇప్పుడు ఆ ప్రసాదాలు కావచ్చు, ఇప్పుడు బురద వేయటం మామూలే. ఇప్పుడు ఎంత కడుక్కొని ఆ దేవుడు కడుక్కోవాలి, ఆ స్టాఫ్ కడుక్కోవాలి, అక్కడ ఉన్న పని కర్మచారులు వాళ్ళు అక్కడ పనిచేసే ఉద్యోగులు వాళ్ళందరూ కడుక్కోవాలి. ఇవి కడుక్కునేసరికి తెల్లారిపోతుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇవాళ మనం వేసిన నిందలే బయటకు వస్తాయి కనిపిస్తాయి. కానీ వాళ్ళు కడిగించిన తర్వాత బురద లేదు శుభ్రంగా ఉన్నది అనే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మాత్రం ఏది కనిపించదు. కాబట్టి ఏంటంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. రావాల్సిన భక్తులు రారు, అక్కడ రెవెన్యూ రాదు అక్కడ. ఎందుకంటే ఇదే పెద్ద మనిషి అక్కడ ఉన్న డబ్బులు పట్టుకుపోయి అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయి ఆయన ఏవో దీక్షలు కూడా చేశాడు. ఆ బ్లాక్ డ్రెస్సులు వేసుకుని పాడేసుకుని ఏవో చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన అనేక రకాలుగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు. ఏకంగా లడ్డూలు అక్కడ అన్నప్రసాదాల మీదే ఆయన ఒక రకమైన అపనింద వేశాడు. ఇది చాలా తప్పు. ఒక చీఫ్ మినిస్టర్గా ఒక రాష్ట్రానికి పెద్దగా వయసులోనూ పెద్దవాడు రాష్ట్రానికి పెద్దవాడు ఇట్లాంటి మాటలు మాట్లాడటం, ఇట్లాంటివి అభియోగాలు వేయటం. జగన్మోహన్ రెడ్డి మీద కోపం అయితే జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు కదా, అట్లా తిట్టచ్చు మరి. కానీ అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి. అది ప్రపంచంలో ప్రఖ్యాతమైన ఒక వెంకటేశ్వర స్వామి. దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతోమంది తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఎంతో రాబడి దాన్ని సర్వనాశనం చేసుకుంటే. ఇప్పుడు సిక్కు టెంపుల్ ఉందండి, స్వర్ణ దేవాలయం ఉంది, గోల్డెన్ టెంపుల్, దానికి ఎంతోమంది వస్తారు. అక్కడ వాళ్ళు అంటున్నారు లంగర్ జరుగుతున్నది. ఆ లంగర్లో వాళ్ళు ఏమన్నా అంటున్నారు, అమ్మో లంగర్ అంటే ఏంటంటే అన్నప్రసాదాలు, ఆ లంగర్లు సరిగా లేదంటే ఎంత అపచారం, ఎంత దరిద్రమైన మాట అసలు అది. అదే కనుక నిజంగా సిక్కుల విషయంలో జరిగితే కనుక ఏం చేసేవాళ్ళు నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనం అనకూడదు ఆ మాట. కానీ అదే కనుక అక్కడ పంజాబ్లో జరిగినట్టయితే, పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో ఇట్లాంటివి జరిగినాయి, అపవిత్రమైన విషయం జరిగిందని ఎవరన్నా కనుక చీఫ్ మినిస్టర్ అయినా లెక్క చేయరు వాళ్ళు. చీఫ్ మినిస్టర్ని పిలిచి వాళ్ళు చెప్పులు కడిగించి చెప్పులు తుడిపించారు వాళ్ళు అదేదో కరసేవ ఏదో అంటారు దాన్ని, గుర్తులేదు నాకు.
అయితే అట్లాంటివి చేస్తారు. మనకే అన్నీ తగ్గిపోయినాయి, ఎందుకంటే ఈ మీడియా మాఫియా ఉన్నది ఇక్కడ, ఈ న్యాయస్థానాలు పట్టించుకోవు, పోనీ సుమోటోకు కూడా ఎందుకు ఇట్లా అన్నారు, మీరు మీ దగ్గర రుజువు సాక్ష్యాలు పట్టుకురండి అని కూడా వాళ్ళు కూడా అన్నారు. ఎవరి పట్టి ఎవరికి ఏది పట్టదనమాట, ఎవరికి ఎవరికో పుట్టిన పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చినట్టుగాను ఉన్నదనమాట ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా చంద్రబాబు గారు ఆయన మనసు మార్చుకుని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది, రాబోయే కాలంలో బాగుంటుంది. కానీ ఆయన ఎప్పుడు ఏ బాంబు వదిలిస్తాడో తెలియదు. అంతా దీనికి అన్నిటికీ వెనకాల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన కిందటి 5 సంవత్సరాలు ఆయన పరిపాలించలేకపోయాడు, ముఖ్యమంత్రి అవ్వలేకపోయాడు అనేది కోపం. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టించాడు అన్న కోపం. ఇవన్నీ కోపాలన్నీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు తిట్టడమే తిట్టడం అన్నమాట. ఇంకో తిరుమల తిరుపతి తయారీపై సీఎం వ్యాఖ్యలను ఉద్యోగులను అవమానించే విధంగా ఉండటం వల్ల టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడు కందారపు మురళి అంటాడు, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీడీపీ పరిధిలో ల్యాబ్ ఉంటుందని, ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగపడతారని గుర్తు చేశాడు ఆయన. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇంత పకడ్బందీగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఆయన అంత అలవకగా ఎలా మాట్లాడాడో అది ఆయనకి తెలియాలి, ఆయన బ్రహ్మదేవుడికి తెలియాలి, ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలి. కానీ ఇంత భక్తులను ఇంత మనోభావాలని దెబ్బతినే మాటలు ఆయన ఇట్లా మాట్లాడతాడని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇవి మరి ఈ రాబోయే కాలంలో మనం ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో ఈయన గారి నోట్లో నుంచి మరి ఏం చేయవి ఏంటో మరి మనకు అర్థం కాదు. సో అదండి సంగతి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా అపచారం జరిగిపోయింది, చాలా వెంకటేశ్వర స్వామికి ఎంతో అపచారం జరిగిపోయింది. ఆయనకి ఇప్పుడు రాబోయే భక్తులు కూడా చాలా తక్కువైపోతారు, భక్తులకి ఆయన మీద ఉన్న దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా తక్కువైపోతుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.